రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలపై కేంద్ర ప్రభుత్వమే అఖిలపక్ష కమిటీని ఎందుకు వేయకూడదని ప్రశ్నించారు. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసే ఆసక్తిలో లేదని కేంద్రం తరపు న్యాయవాది తెలిపారు. ఎన్నికల్లో పార్టీలు ప్రజలకు రకరకాల హామీలు ఇస్తుంటాయని, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రేపు అధికారంలోకి రావచ్చునని ఎన్వీ రమణ అన్నారు. అధికార పార్టీ ఆర్థిక అంశాల్లో చూసి వ్యవహరించాలని సూచించారు. పదవీకాలం ముగియబోతున్న వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యత ఉండదన్నారు. ఎన్నికల ఉచిత హామీల కేసును విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.